ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో రిషబ్ పంత్ గ్రేటెస్ట్ కంబ్యాక్ ఎవరండి? ఎందుకంటే అసలు రిషబ్ పంత్ 6th మార్కీ ప్లేయర్గా వచ్చాడు వేలంపాటలోకి. రిషబ్ పంత్ పేరు చెప్పగానే ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. దాన్ని బట్టి అర్థమవుతుంది రిషబ్ పంత్ ఒక క్రేజ్ ఎలాంటిదో. గ్రౌండ్ రియాలిటీలో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, రిషబ్ పంత్ క్రేజ్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ క్రేజ్కి తగ్గట్టుగానే రిషబ్ పంత్ ఇవాళ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారిపోయాడు. కొన్ని క్షణాల ముందు శ్రేయస్ అయ్యర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అనుకున్నారు అందరూ. పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకి శ్రేయస్ అయ్యర్ని తీసుకుంది కెప్టెన్గా. అయితే దాని తర్వాత రిషబ్ పంత్ ఇంత ధర పలుకుతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనూహ్యంగా లక్నో సూపర్ జైంట్స్ ఒక భారీ బిగ్ జంప్ అనుకోవచ్చు. 19.75 కోట్ల నుంచి ఏకంగా 27 కోట్లకు వెళ్ళిపోవడం అనేది అసలు ఊహించలేదు. అది ఒక మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు. నీ అనాలిసిస్ ఏంటి? అంత నిజంగా రిషబ్ పంత్ కెరియర్లోనే నిజంగా పడిలేచిన కరటం అనుకోవాలి. యాక్సిడెంట్ తర్వాత అతని భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. దానికోసం అతను చాలా వర్కౌట్ చేశాడు. దాని మీద అతనికి ట్రోలింగ్స్ కానీ ఏ రకంగా బిఫోర్ యాక్సిడెంట్ అతను వికెట్ కీపింగ్ చేస్తుంటే సోషల్ మీడియాలో కప్పలు పడుతుంటావా అని చెప్పి ట్రోలింగ్లు కూడా మనం చూసాం. ఆ ట్రోలింగ్స్ని అన్నింటిని తట్టుకొని అంత పెద్ద యాక్సిడెంట్ని తట్టుకొని బతికిన తర్వాత ఈరోజు ఆక్షన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్తో పాటు ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ ఇప్పటివరకు కొనసాగింది. అయితే మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఒక నాకు దశలో రిషబ్ పంత్ కోసం ట్రై చేశారు. కానీ 19.25 కోట్ల దగ్గర ఇంకా ఎస్ఆర్ఎస్ డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే పర్స్ వాల్యూ కొంచెం మనకి తక్కువ కాబట్టి ఎస్ఆర్ఎస్ కి సో ఒక డ్రాప్ అయిపోయింది. దాని తర్వాత అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకుంది. బట్ ఎల్ఎస్జీ నాకు చెప్పుకున్నట్టుగానే మాస్టర్ స్ట్రోక్ ఎవరు ఊహించలేదు. కానీ అతను ఢిల్లీ క్యాపిటల్స్తో ఒక మాట కూడా ఇంతకుముందు అన్నాడు, డబ్బుల కోసం అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడట్లేదు అని. ఢిల్లీ క్యాపిటల్స్తో తనకున్న భేదాభిప్రాయాలు కానీ ఏదైనా కానీ తను ఢిల్లీకి వెళ్ళకూడదు అనుకున్నా. బెటర్ లక్గా ఏమైందంటే ఇప్పుడు అతని కొత్తగా లక్నో అతన్ని ఓన్ చేసుకుంది. అతను ఒక్కసారి ఇతని ట్రాక్ రికార్డ్ అయితే చూసుకుందాం, 3,284 పరుగులు ఇప్పటివరకు ఐపీఎల్ టీ20స్లో ఎత్తునుకుంది. దాంతోపాటు స్ట్రైక్ రేట్ 148గా ఉంది, యావరేజ్ 35.31గా ఉంది. దాంతోపాటు ది బెస్ట్ వికెట్ కీపర్గా కూడా ఉన్నాడు. ధోని ట్రైనింగ్తో పాటుగా ది బెస్ట్ వికెట్ కీపర్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. సో ఇది ఓవరాల్గా రిషబ్ పంత్ యొక్క బిడ్డింగ్ ఇలా సాగిందండి. రిషబ్ పంత్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.